వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఈ సామాన్యుడితో సుమన్ టీవీ అనే కాన్సెప్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే మనకి మెసేజ్ చేస్తున్నారో వాట్సాప్లో, వారికి వీళ్ళు వెంబడి కాల్ చేసి వాళ్ళకున్న ఒక సమస్య కానీ వాళ్ళకున్న అనుమానాన్ని మీరు నివృత్తి చేస్తున్నారు. తర్వాత భాస్కర్ అని ఒక అతను వాట్సాప్ చేశారండి, వైఫ్కి హస్బెండ్ మధ్య ఒక చిన్న ఇష్యూ, సో ఒకసారి మీతో మాట్లాడాలి అని అంటున్నాడు. మాట్లాడదాం, కాల్ చేయనా? హలో, భాస్కర్ గారండి? అవునండి. నేను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. మీరు నాకు వాట్సాప్ చేశారు మీ పర్సనల్ ఇష్యూకి ఒకటి సంబంధించి. రమగారు వచ్చినప్పుడు ఆవిడతో మాకు ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ దగ్గర సలహా తీసుకోవాలి అనేసి. ఓకే, రమగారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా కాల్ చేసినందుకు, మీకు సుమన్ టీవీ వాళ్ళకు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకున్న సమస్యకి సమాధానం నేను చెప్పగలనని మీరు అనుకున్నందుకు కూడా థ్యాంక్ యూ. మీరు చెప్పలేని సమాధానం ఏముంటుందమ్మా, చూద్దాం. అది మీకు నచ్చాలి కదా. తప్పకుండా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. చెప్పండి. నచ్చుతుంది కూడా. ఏం లేదమ్మా, నాది ఒక సమస్య, చిన్నదా పెద్దదా అని చెప్పలేను కానీ, నాకు పెళ్ళైంది, 3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. మా మిసెస్ వెస్ట్రన్ బట్టలు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతుందమ్మా. అంటే మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకోట అంటే ఓకే, కానీ మా మా ఇంట్లో జరిగే శుభకార్యాలకు, మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, అంతా ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, సంప్రదాయబద్ధంగా ఉంటాం ఫ్యామిలీ అంతా కూడా. శుభకార్యాలకు వెళ్ళేప్పుడన్నా కనీసం శారీ కట్టుకోవంటే అస్సలు ఒప్పుకోదు మేడం. అదే జీన్స్ అవే టీషర్ట్స్ వేస్తా ఉంటది, అవే స్లీవ్ లెస్ మళ్ళీ. దీంతో నేను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాను మేడం. అసలు చెప్పినా కూడా అసలు మారే పరిస్థితి లేదు. ఏమవుతుంది ఇప్పుడు, అందరు వేసుకుంటారు అదే. అంటే ప్రతి ఫంక్షన్ వెళ్లే ముందు ఇంట్లో ఒక చిన్న గొడవ, గొడవ తోటే ఫంక్షన్ వెళ్తాం, మూడంతా పాడైపోతుంది. కిడ్స్ ఉన్నారండి మీకు? ఒక పాప ఉంది మేడం, చిన్న పాప. ఏం చేస్తుందో తను, అంటే చిన్నపిల్ల, చిన్నపాప అంటే 3 ఇయర్స్ అయిందండి, ఒక ఏడాది తంటి పిల్ల ఉన్నట్టుంది చిన్న పాప. జాబ్ హోల్డర్. మీ మిస్సెస్ వర్క్ చేస్తారండి? తను హౌస్ వైఫే మేడం, వర్కింగ్ చేయదు. ఓ, హౌస్ వైఫే. ట్రెడిషనల్ వేర్ వేసుకోకుండా వెస్ట్రన్ వేర్ కి మీదే ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. అవును మేడం. అంటే తను ఎడ్యుకేటెడ్ బట్ ఇంకా జాబ్ ఇంకా ఎక్కడ సెట్ అవ్వలేదు. ఓకే, అంటే చేస్తుండొచ్చు. జనరల్ ఇష్యూస్, మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏదైనా విషయం మీద పోట్లాడుకుంటూ ఉంటారా? పోట్లాటాలు లేవు, బానే ఉన్నారా? ఏమీ లేదు మేడం, జనరల్ ఇష్యూస్ మీద చాలా కంఫర్ట్ గా ఉంటాము ఇద్దరం కూడా. తను కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటుంది. ఎటు వచ్చి బట్టల విషయంలోనే, అది కూడా శుభకార్యాలకు అటెండ్ అవుదాం అన్నప్పుడే వస్తుంది గొడవ అంతా. అదే మీరు కొంచెం కొద్దిగా నచ్చ చెప్పుకోవాల్సిందేనండి ఇప్పుడు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందంటే, దేహాభిమానం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బాడీ పార్ట్స్ కనపడుతున్నా డిస్కంఫర్ట్ ఫీల్ కాదు, ఫీల్ కారు కొంతమంది. తర్వాత ఈ వెస్ట్రన్ వేర్ అంటే చీరలు అనగానే హెవీగా ఉంటాయి, గుచ్చుకుంటాయి, సరిగ్గా ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి, చాలా ఉంటాయి కదా. అంచేత ఏంటంటే ఇది ఏదో ఈజీగా ఉంటుందన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈజీగా ఉండే బట్టలు వెస్ట్రన్ వేరే కాదు, ఇండియన్ వేర్లో కూడా ఈజీగా ఉండదు. లెహంగాలు లాంటివి వేసుకోవచ్చు కదా, లెహంగా వేసుకోవచ్చు, చుడిదార్ వేసుకోవచ్చు. నువ్వు కంఫర్ట్ లేదు అంటే జీన్స్ టీషర్ట్ కాకుండా చుడిదార్ వేసుకో, లెహంగాలు వేసుకోలే, లాంగ్ ఫ్రాక్స్ వచ్చాయి ఇప్పుడు, అవి వేసుకో అన్నా కూడా లేదు లేదు, నాకు అవి కంఫర్ట్ ఉండవు, నా కంఫర్ట్ నేను చూసుకుంటా, నువ్వు నాకు చెప్పొద్దు ఇలాంటి విషయాల్లో, లేదంటే నేను అసలు ఫంక్షన్ కి రాను, వెళ్ళిపో ఉంటది. అక్కడ ఎవరు ప్రాబ్లం, మా రిలేటివ్స్ అందరూ ఏంటి మీ వైఫ్ రాలేదు, మీ వైఫ్ రాలేదు అని అన్నయ్య కదా మళ్ళీ అడుగుతాను. అవును, ఇవి కొంచెం నిదానంగా నచ్చ చెప్పుకునే వ్యవహారాలే కానీ, ఈ బట్టలు ఒక్క విషయం కోసం కొట్టుకుంటూ ఎట్లా ఉంటారు? పైగా ఎప్పుడు ఫంక్షన్లు అనేసరికల్లా మొహాలు మార్చుకుని ఉంటే మూడ్ ఆఫ్ గా ఉంటే బాగుండదు కదా. అదే జరుగుతుంది మేడం ప్రతిసారి మా ఇంట్లో జరిగేది, అదే ఫంక్షన్ కి అంటేనే నాకు రకమైన గడు వస్తుంది. ఇవాళ రేపు పిలిచారంటే భయం వస్తుంది నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం కంటే కూడా. చాలా మంది ఆడపిల్లలు, మగ పిల్లలు ఇవాళ రేపు దీన్ని ఫేస్ చేస్తున్నారండి. ఉన్నాయా రమగారు ఇలాంటి ఇష్యూస్? ఉన్నాయి ఉన్నాయి. అంటే గ్యాదరింగ్స్ లో చిన్న సైజు ఇంట్లో వేసుకున్న లాంటి బట్టలు వేసుకోవటము, ఎవరైనా వచ్చినప్పుడు ఒక చటుకని బట్టలు మార్చుకోకుండా అదే బట్టలతోటి ఉండటము, ఇది మనతోటి ఉన్న వాళ్ళకి కూడా డిస్కంఫర్టే ఇది అనే విషయం వీళ్ళకి అర్థం కాకపోవటం అండి. ఇందులో కేవలం చిన్న అవగాహన లోపం తప్పిస్తే పెద్ద మ్యాటర్ ఏం లేదు. మీరు ఒక పని చేయండి, మామూలుగా మీ మిస్సెస్ కి గిఫ్ట్లు అవి కొనిపెడుతూ ఉంటారు కదా ఏవైనా, మీరు రిటర్న్ గిఫ్ట్ అడగడం ఒకటి ప్రాక్టీస్ పెట్టుకోండి భాస్కర్ గారు. మీరు రిటర్న్ గిఫ్ట్, మీరు ఒక వస్తువు కొనిపెట్టారు తనకి,
రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక ట్రెడిషనల్ వేర్ వేసుకోవచ్చు. సూపర్ సూపర్ రఘు గారు. ఇప్పుడు ఈ బట్టలు వేసుకోవద్దు అని దాని మీద కొట్లాడి జీవితాన్ని మిజరబుల్ గా చేసుకోవద్దు. ఆమెకి తను ఒప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్రిసియేషన్ ని ఒకటి బాగా రుచి చూపించండి తనకి. ఫొటోస్ తీసి, ఫోటోల్లో ఎంత బాగుందో ఈ డ్రెస్ నీకు బాగా సూట్ అయిందని, నువ్వు అక్కడ చాలా బాగున్నావని, మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ని కానీ చుట్టాలని కానీ కొంచెం ఎంకరేజ్ చేసి ఆమెకు తెలియకుండా, ఇది ఇప్పుడు ఈ వీడియో ఆవిడ వినేస్తే నేనేం చేయలేను. తర్వాత వాళ్ళు ఎంకరేజ్ చేయాలి సర్ప్రైజ్గా, నువ్వు నా కోసం ఇది ఎప్పుడైనా చేస్తావా. ఇప్పుడు దశరథుడు కైకాదేవి వరాల్లాగా నేను అడిగినప్పుడు రెండు వరాలు ఇవాళ ఇది. దానికోసం తనకి ఎక్కువ గుచ్చుకోకుండా, మరీ దగదగలాడకుండా ఉండేవి, నైస్గా ఉండేవి, కాటన్వి, లైట్గా ఉండేవి, ప్యూర్ సిల్క్స్ మంచి డ్రెస్సులు కొనిపెట్టండి. ఇవాళ రేపు ఏంటంటే ఈ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ గుచ్చుకునేవి, కరకరలాడేవి, నిలబడేవి సహించలేరు. కానీ ఇంకొకటి రమ్మగారు, భాస్కర్ గారు వింటున్నారో లేదో, శారీ అనగానే కొంచెం అనీజీగా ఈ జనరేషన్ పిల్లలకి అనీజీగా అనిపిస్తుంది. చుడిదార్ డ్రెస్సులు, తను జీన్స్ వేసుకున్నప్పుడు కూడా టీ షర్ట్ కాకుండా చక్కటి కుర్తీలు కొనిపెట్టండి, లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ కొనిపెట్టండి. అవి కూడా మీరు స్టైలిష్ గా పెద్దవిగా ఉండేవి కాకుండా ఆ అమ్మాయి ఫీల్ అయ్యే డిస్కంఫర్ట్ స్కిన్ కా వేసుకోవటంలోనా మేనేజ్ చేయటంలోనా అనేది కొంచెం కనిపెట్టండి. ఇప్పుడు ఈ ఒక్క విషయం మీద ఇంత కనుక్కోవాలి అని అనుకుంటున్నారంటే మీరు చాలా కన్సర్న్డ్ గా ఉన్నారు మీ వైఫ్ పట్ల. మరి ఆ విషయం ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పండి. కసిరి పోట్లాడి తిరగబడి వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారంటే మీ చుట్టాలు అడగకూడదు, మేము మీ ఆవిడేంటి ఇలాంటి బట్టలు వేసుకుందే అని అడగకూడదు. అడుగుతారు సహజం కదా రామగారు. మీరు మిగతా విషయాలు అమ్మాయి దగ్గర బహుశా ఏదో ఒక మొండితనం ఉందండి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను అన్న ధోరణి కూడా ఉంది. మీరు రిటర్న్ గిఫ్ట్ తోటి సగం లొంగదీయగలుగుతారు. ఒకవేళ పిల్లల్ని ఎత్తుకుంటే గుచ్చుకుంటుంది అలాంటి ఫీల్ అంటారా? ఉండుండొచ్చు అది కూడా. రెండోది కొంచెం చిన్న మొండితనం కూడా ఉంటే ఉండుండొచ్చు అండి. మిగిలిన వాళ్ళందరి ఫోటోల్లో నువ్వు ఎలా ఆడ్ మ్యాన్ అవుట్ గా ఉన్నావో చెప్పండి ఒకటి. తర్వాత ఈ బాడీ కనపడుతుంటే ఒకవేళ అలాంటివి కొంచెం స్లీవ్ లెస్ లాంటివి వేసుకుంటే నీవు నీకేసి ఎవరైనా చూస్తే నేను పొసెసివ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పొచ్చు మీరు. అది కూడా అంటే తను వేసుకునే మోడర్న్ డ్రెస్ కూడా కాస్ట్లీవే, కాస్ట్లీ బట్టలే కదా ఫంక్షన్ కి వేసుకుంటే తప్పేంటి, చీప్ వేసుకోలే కదా. చీప్ కాస్ట్లీ అనేది కాదు, ఇక్కడ ట్రెడిషనల్ వేర్ గురించి మాట్లాడుతున్నా అని చెప్తాను నేను అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ప్రకారం చేసి చూడండి. మీరు సంవత్సరంలో ఒక మూడు నాలుగు ఫంక్షన్లు ఉంటాయి జనరల్ గా, అంతే కదా. ఆ మూడు నాలుగు ఫంక్షన్లలో కనీసం మూడింటిని మీరు మీ రిటర్న్ గిఫ్ట్లలో పెట్టేసుకోండి. మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మన ఎవరైనా సరే బాగుండాలని చూస్తాం. ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటే, ఒక పది మంది కలిసి ఫోటో తీసుకుంటే ఒకళ్ళు ఏదో వెల్వెట్ మార్క్ కట్టేలాగా ఇంకో రకంగా కనబడితే బాగోదు కదా. అందరూ ట్రెడిషనల్గా వేసుకున్నప్పుడు అలా వేసుకోండి. మీరు థీమ్ ప్రకారం కొనుక్కోండి బట్టలు. ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మీరు తను ఒకేలాంటివి వేసుకోవటము, పాపకి తనకి ఒకేలాంటి ఫ్రాక్స్ అలాంటి వాటి మీద ఎంకరేజ్ చేయండి. దానికి ఆమెకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని కొనుక్కోవాలి, కొన్ని ప్లేసులకు వెళ్ళాలి అని, వాటన్నిటికీ మీరు రిటర్న్ గిఫ్ట్లు పెట్టుకోండి ఆ అమ్మాయి దగ్గర. ఇదే ఇది నువ్వు బాగుంటే బాగా చక్కగా కనపడ. మరి ఇంకేం చేస్తావు అవతల వాళ్ళు విన్నప్పుడు? దీనికోసమని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోలేరు కదా. అంతే కదా రమ్మగారు, రోజులు స్పాయిల్ చేసుకోకూడదు కదా. మీరు చిన్నపిల్లలు ఇప్పుడు యంగ్స్టర్స్ హాయిగా కులాసాగా ఉండాల్సిన రోజుల్లో ప్రతిసారి ఫంక్షన్ అప్పుడు మొహాలు మార్చుకుని ఏ ఫోటోలోనూ మీ మొహాలు బాగుండవు కదా. ఇది ట్రై చేసి చూడండి. ఒకవేళ ఆవిడే ఇంకా మీకు లొంగకపోతే ఈ విషయానికి కూడా ఎప్పుడైనా ఒకసారి పర్సనల్ గా నాతో మాట్లాడించండి, నేను కూడా ట్రై చేస్తాను. చూద్దాం తప్పకుండా అండి. కానీ దీనికి లొంగని వాళ్ళు ఉండరండి, గిఫ్ట్ కి లొంగని ఆడపిల్లలు లోకల్లో ఉండరు. తర్వాత ఫోటోల్లో మనకు మనం అందంగా కనపడ్డాం అనుకోండి, ఎవరైనా చాలా సార్ అప్లాజ్ కూడా, ఎంత బాగుందో నీ డ్రెస్ భలే బాగుంది, ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది, అలాంటి వాటికి కూడా పొగడ్తకి లొంగని వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి కొంచెం ప్లాన్డ్గా చేయండి. ప్రతిసారి ఒకే స్టెప్ వేయకుండా
కొంచెం కొత్త కొత్త స్టెప్లు వేయండి చిరంజీవి గారి లాగా మీరు కూడా. అదే నేను కూడా వేరే వాళ్ళు ట్రైన్ అప్ చేసి ఫంక్షన్ కి వస్తున్నాం రా బాబు అని 10 మందికి మోటివేట్ చేసి నేను కూడా చేయాలి. మరి 10కి చేయకండి, 10కి చేయకపోకండి, ఇద్దరు ముగ్గురు చేయండి. 10కి చేస్తే అట్ అయిపోతుంది, తెలిసిపోతుంది, అయిపోతుంది. ఓ ఇద్దరు ముగ్గురు అంతే, ఇంకా అదే అదే చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ, మంచి ఉంటానండి, నమస్తే. బాబా ఏం ఐడియా రవి గారు, మరి ఏం చేయాలి జయ? ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, చూద్దాం మారుస్తుందో లేదో. చాలా బాగుందండి, అందుకే అనుభవం అంటారు. మరి ఇంకా తప్పదు కదా, అంతే చూడు నీకు విషయానికి మిగిలినవన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయికి అయినా అంత పట్టుదల ఏమిటి చెప్పు. మరి నాకు కావాల్సినట్టే చేయాలి. వెళ్ళే ఫంక్షన్స్ బట్టి ఇప్పుడు మన ఫ్రెండ్స్ తో వెళ్తున్నామా వేసుకో, ఇంట్లో ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే ఆలోచిస్తే బాగుంటుంది. పెద్దవాళ్ళ ముందు నా భర్త, అతనితో నేను బాగుంటాను, అతను కూడా వాళ్ళ వాళ్ళతో బాగుండాలి అని ఒక ఆలోచన అమ్మాయిలు కూడా చేస్తే బాగుంటుందమ్మా. అవును రమ్మ గారు, చూద్దాం మన దగ్గరికి వచ్చిందని గొప్పటి అలాగే చెప్దాం తప్పకుండా. నమస్తే అండి. నమస్తే జయ.